हैदराबाद मुट्नूरी कृष्णाराव गारी संपादकीयालु ग्रंथाविष्करण घनंगा जरिगिंदी डीएमसीएचआरडी दासरथि कला वेदिकगा मरुमूमल दत्तात्रेय शर्मा रचिंचिन ग्रंथाविष्करण महोत्सव जरिगिंदी उपराष्ट्रपति वेंकय्य नायडू मुख्य अतिथिगा हाजरै पुस्तकान्नि आविष्करिंचारु कार्यक्रमानिकि विशिष्ट अतिथुलुगा रचना टेलीविजन संस्थल अधिनेत तुम्मल नरेंद्र चौधरी हाजरयारु మిగతా వాళ్ళందరూ బిజీ ఏం బిజీ అని అడిగి ఒక ఆయన బిజీ సార్ అన్నాడు
అదేదో అర్థం కాదు కొద్దిగా చెప్పయ్య బిజీ అంటే ఏం చేస్తాం అది వ్యాపారస్తుడు పెద్ద పెద్ద ఉద్యోగంలో ఉన్నవాడో రాజకీయ నాయకుడే కాదు పిల్లలు కూడా బిజీ కూడా నేను వాళ్ళ అమ్మమ్మ అడిగితే బిజీ కూడా నేను ఇప్పుడు కాదు అంటూ ఏ బిజీ అంటే ఏం లేదు ఏమి లేని బిజీనే బిజీ ఒకసారి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ఏం చేశాను నేను ఇవాళ ఉదయం 5:30-6 గంటలు లేచిన తర్వాత ఇప్పుడు రాత్రి పడుకోక ముందు ప్రతి క్షణం ప్రతి గంట ప్రతి నిమిషం ఏం చేశానని రాసుకుంటే అప్పుడు వాడు ఎంత బిజీగా ఉన్నాడో వాడికి అర్థమవుతుంది సమయాన్ని వృధా చేసుకుంటున్నాం మనం ధన ఈ రోజువారీ దర్బార్లో జరుగుతూ నేను నాకు కృష్ణదేవరాయలో మనం పుట్టలేదు వినడమే ముట్టూరు కృష్ణారావు గారి ఆయంలో కూడా మనం లేవు నేను పెద్దలు పూజ్యులు శ్రీ తెలియటి విశ్వనాథం గారుతో నాకు కొంత సన్నిహితం ఏర్పడింది నేను చదువుకునే రోజు విశాఖపట్నంలో ఆయన సాయంత్రం దర్బారు నిర్వహించేవాడు దివాకర్ల వారు ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు అంతా భగవద్గీత గురించి మహాభారతాన్ని గురించి రామాయణాన్ని గురించి ఇలాంటి సాహిత్యాన్ని గురించి ఎవరికి వాళ్ళు చెప్తూ ఉంటే ఆ వాటి పట్ల చిన్నప్పుడే నాకు ఆసక్తి కలిగింది ఆ విశ్వనాథం గారు ఆయన ఒక పెద్ద దేశభక్తుడు సాహితీ ప్రియుడు సంస్కారవంతుడు అన్నిటికన్నా మించి ఇది అసలు నిజంగా ఇప్పుడు అందరూ అలాంటి వాటిని ప్రోత్సహించాలి తెలుసుకోవాలండి ప్రోత్సహించాలా అంటే కాస్త ముందు మనం వినే ఓపిక ఉండాలి వినే ఓపిక లేకపోతే మనం ఇంకేం ప్రోత్సహిస్తాం స్వతంత్ర భారతం కోసం జైలులో మగ్గాల్సిన ప్రతిసారి సాటి ఖైదీలకు ఇతిహాసాన్ని తత్వయోగం వంటి అంశాలను బోధించి జ్ఞానాన్ని పంచేవాడు జైలులో కూడా అక్కడ ఉన్న మిగతా ఖైదీలందరికీ పెంచుకోవడం దాన్ని పంచుకోవడం అది మన యొక్క పెద్దవాళ్ళ యొక్క ప్రవృత్తిగా ఉంది జ్ఞానాన్ని పెంచుకోవాలా ఆశ్రమం కూడా పెంచుకోవాలి పంచుకోవాలా పెంచకుండా పంచితే ఏమవుతుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను అవడం ఒకరు అవుతూ చెప్తున్నాను పెంచకుండా పంచితే పంచి మాత్రం మిగులుతుందా బాబు కొంచెం పెంచుకోము పెంచుతూ అక్వైర్ మోహన్ నారాయణ గారు డిస్ట్రిబ్యూట్ నారాయణ నేను అప్పుడప్పుడు బహిరంగ సభల్లో ఆ చెడుకులు లేకపోతే ఎతి ప్రాస ఉపయోగిస్తున్నాను ఎందుకంటే సులభంగా మనసుకు హత్తుకొని అది కాస్త అగ్నిషులు చెప్తుంటాం కదా రిజిస్టర్ కావాలి మైండ్లో అని చెప్పి దానికోసం అని చెప్పి ఈ అంటరానితనం దురాచారాల వంటి రుగ్మతల నుంచి సమాజ చైతన్యం చేసే సంస్కర్తగా ఆయన అవిశ్రాంతంగా పోరాడుతూనే వచ్చాడు ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 అమృత మహోత్సవం జరుపుకున్న ఈ రోజుల్లో కూడా ఇంకా సిగ్గుచేటు అక్కడక్కడ మన సమాజంలో ఈ అంటరానితనం ఎక్కువ తక్కువ అప్పర్ క్లాస్ లోయర్ క్లాస్ వాడి మైండ్ చెప్పాం ఆ మాట్లాడేవాడి మైండ్ అలా ఉందన్నమాట రైల్లో కదా అప్పర బెర్త్ లోయర్ బెర్త్ అని ఉంటారు మామూలు రైలు ఏమో లోయర్ బెర్త్ కావాలని కోరుకుంటారు అందరూ సుఖంగా ఉంటుంది మాట్లాడేటప్పుడు మాత్రం చూడండి వీడు అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ ఇంత సిగ్గు చేయటం ఈ ఆలోచన మనం కలిగించాలి నవతరంలో యువతరంలో అందరిలో కూడా ఇంకా అలాంటి దురాచారాలు స్త్రీల పట్ల వివక్షత 50% జనాభా ఉన్నారు వాళ్ళలో కూడా తెలివి ఉంది వాళ్ళకి అవకాశాలు కల్పించాలి ఇది అసలు ఆలోచనే చర్చకు రాకూడదు వేరు 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 ఏంది ఇద్దరికీ ఎందుకు ఆ వివక్షత ఉండాలి 75వ ఈ అమృత మహోత్సవ సందర్భంగా మనందరం దాన్ని చలవం చెందా ఏం తెలవదు నాకేం తెలుసు ఆమె అనుకుంటుంది దీనికి ఏం తెలుసు తిరుగుతా ఉన్నాడు పాపం అని చెప్పాలి